ఈ ఉగాది మన తెలుగు నూతన సంవత్సరం నిన్న జరిగింది. మరి కొత్త సంవత్సరం మన మిత్రుడు సోదరుడు వెంకట్ మన విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన వసతులు, మెయిన్ యూనిట్, కెమెరా, లైట్స్, ఇవన్నీ ఈరోజు మన విశాఖపట్నం ప్రారంభిస్తున్నారండి. వెంకట్ దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. చాలా కష్టపడతాడు. ఈరోజు క్యామ్ ఆన్ ఫ్రేమ్స్ పేరు మీద విశాఖపట్నంలో యూనిట్ పెట్టారండి. ఇంచుమించు 10 కెమెరాలు, లైట్స్, అన్ని లైట్స్ ఏ రకంగా సరే ఎటువంటి ఆటంకం లేకుండా ఒక 3-4 యూనిట్లు రన్ చేసినా సరే లైట్లు సప్లై చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి అండి. చాలా సంతోషం. మరి ఆయన మనందరం స్వాగతిస్తాం, ఆల్ బెస్ట్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశాఖపట్నంలో ప్రభుత్వం, మన జగన్ గారి ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిందండి సింగల్ విండో. చాలా మంచి సొలుసండి, ఇది వెంటనే ఇంప్రూవ్ చేయాలండి. లేకపోతే షూటింగ్స్ చెప్తున్నారు కానీ ఎక్కడ పర్మిషన్స్కి జీవో రాలేదని అంటున్నారు. చాలా షూటింగ్స్ మన విశాఖపట్నంలో రావడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మరి వెంటనే సింగిల్ విండో జీవోని ముందుగా మనకి వస్తే మనందరం సంతోషిస్తాం. విశాఖపట్నంలో కళాకారులు చాలామంది ఉన్నారు, డిఫరెంట్ కళాకారులు ఉన్నారు. అన్ని యూనిట్స్ సంబంధించినవన్నీ విశాఖపట్నంలో ఉన్నాయండి. డబ్బింగ్ కానీ ఎడిటింగ్ కానీ అన్నీ ఉన్నారు. బట్ ఈ సింగిల్ విండో ఇంకా మనకి ఇంప్లిమెంట్ కాలేదు అంటున్నారు. మననే నేను మినిస్టర్ బేర్నాని గారితో మాట్లాడానండి. మన టీవీ మీడియా కూడా మన విశాఖపట్నం రావడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. వినోద్ బాబాతో వారిని మాట్లాడించాను. నాన్నగారు ఏమన్నారంటే ఒక 3 మీరు టైమ్స్ చెప్పండి, దాంట్లో నేను సెలెక్ట్ చేసి ఒక టైం మనం సిట్టింగ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ మాకు తెలియజేయండి. డెఫినెట్గా మా ప్రభుత్వం డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తుంది. టీవీ మీడియా కూడా విశాఖపట్నం రావడానికి మేము ఇంట్రెస్ట్ పెట్టాం తప్పకుండా అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మేబీ మంత్లో టీవీ మీడియా కూడా విశాఖపట్నం రావడానికి వాళ్ళకి కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ అండి. ఇప్పుడు మన విశాఖపట్నంలో స్టూడియోస్ పెట్టాలంటే స్టూడియోలు కట్టాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఎంతో కొంత స్టూడియోస్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో చాలా గోడౌన్స్ ఉన్నాయి, వుడ్ కార్పొరేషన్ గోడౌన్స్. అవి స్టూడియో అంటే సెట్స్ అవి వేసుకోవడానికి వాడు గోడౌన్స్ టైప్ వేసి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ వాటిని షూట్ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ మనం చూస్తూనే ఉన్నాం. వాడుతో తీగా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కానీ అవి ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ అంటే వాటికి అందుబాటులో మన విశాఖపట్నంలో చాలా ఉన్నాయండి. అలాగే లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. మనం కెమెరా ఏ యాంగిల్లో పెట్టినా సరే చుట్టూ హిల్స్ గ్రీనిష్ ఉందండి. ఆ గొప్పతనం మన విశాఖపట్నంలో ఉంది. డెఫినెట్గా ఇక్కడ షూటింగ్స్కి చాలా మంచి స్పాట్ అండి. చుట్టుపక్కల తమిళనాడు కానీ ఇటు భోజపురి సినిమాలు కానీ ఇక్కడ వస్తున్నారు, చేస్తున్నారు. మన ఏపీకి ఈ సింగిల్ విండో పెట్టి కొన్ని బాధ్యతలు ప్రకటిస్తే డెఫినెట్గా మన విశాఖపట్నం మించిన లొకేషన్స్ కానీ లేవు కాబట్టి ఇక్కడ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. విశాఖపట్నం కళాకారులకు మంచి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద చొరవ చేసుకోవాలని నేను కోరుతున్నానండి. మరి ఈరోజు విశాఖపట్నంలో లైట్స్ బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. షూటింగ్ ఉన్న లేకపోతే సరే వాటికి మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలా కాదు, ఇప్పుడు విశాఖపట్నంలోనే మన వెంకట్ గారు ఈ యూనిట్ పెట్టారు కాబట్టి మనకు అవసరమైన లైట్స్ ఏ రోజు షూటింగ్ ఎక్కువ అవుట్డోర్లో వెళ్ళినప్పుడు మనకి లైట్స్ యూజ్ చేయం. అలాంటప్పుడు లైట్స్ లేకుండా నైట్ టైమ్స్లో ఎంత కావాల్సో ఎన్ని లైట్స్ కావాలో కెమెరామెన్ పెట్టి మన బడ్జెట్ కూడా చాలా తక్కువ అవుతుందండి. దీనివల్ల ఇక్కడ లైట్స్ దొరకకుండా ఇక్కడ లైట్స్ దొరకమని చెప్పేసి మనం హైదరాబాద్ నుంచి కానీ
తీసుకురాస్తున్నాం. దాన్ని ర్యాడిన్ బ్యాటర్ కానీ జనరేటర్ కానీ వీటన్నిటికీ ఇవ్వాలని ఖర్చు అవుతుందండి. ఒక్కోసారి మనకి వర్షాలు పడితే షూటింగ్ పోస్ట్ పోన్ అవుతుంది, ఆ రోజు షూటింగ్ చేయడం. ఆ రోజు మనం కంపల్సరీగా బయట నుంచి వచ్చే కాబట్టి మనం పేమెంట్ చేయాలి. అలా కాదు, ఇప్పుడు విశాఖపట్నంలోనే వెంకట గారు పెట్టారు కాబట్టి ఏ రోజైతే షూటింగ్ చేస్తామో వాళ్ళతో మాట్లాడుకుని ఆ రోజు మనం పేమెంట్ చేసుకొని కూడా మనకి బడ్జెట్ కలిసి వస్తుందని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెంకట గారు మా విశాఖపట్నంలో ఈరోజు యూనిట్ పెట్టడానికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఆఫ్రీ బిగ్ పాండమిక్ 1, 2, 3 థర్డ్ వేవ్స్ అనేది అడిపోయిన తర్వాత సినిమా వాళ్ళకి చాలా కష్టాలు పడ్డారు. యాజ్ అ టెక్నీషియన్స్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక కొంచెం అంతా చల్లమరిగి షూటింగ్లు ఎక్కువ అవుతున్నాయి ఆంధ్రాలో. ఆంధ్రాలో విశాఖ తీరం అనగానే ఆంధ్రాకి మనకి షూటింగ్లకు అనుకూలం ఉన్న ప్రాంతం ఇది. దీని నుంచే మొదలవుతుంది మనకి ఏదైనా సినిమా యాక్టివిటీస్ ఏం మొదలైనా. సో ఇక్కడ ఈ పరిస్థితిలో ఉండేటప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలంటే హైదరాబాద్ నుంచి మనకు ఒక ప్రొడక్షన్ యూనిట్ అని కంప్లీట్ సెటప్ వరకు వైజాగ్ ఎప్పుడూ లేదండి. ఫస్ట్ టైం క్యామాన్ ప్రొడక్షన్స్ యూనిట్ మొత్తం వచ్చి మా ఇద్దరు వెంకట గారు ఒక 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ఉంటూ ఇక్కడ వాళ్ళకి సేవలు అందించిన, ప్రొడక్షన్స్ యూనిట్ అందించిన, ఇప్పుడు ఆయనే తనంతట మనం అందరం రిక్వెస్ట్ చేసామండి. చేసిన దానికి నేను వైజాగ్లో ప్రొడక్షన్ యూనిట్ కంప్లీట్గా పెడతానంటే మాకు చాలా సంతోషం అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు నుంచి మా ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ మేనేజర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా, అక్కడి నుంచి వచ్చే మేనేజర్లు కూడా కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ అంటే లైక్ కెమెరాస్ కానీ, లెన్సెస్ కానీ, లైక్ ప్రొడక్షన్ యూనిట్ వ్యాన్స్ కానీ, జనరేటర్స్ కానీ, మొత్తం లైట్స్ కానీ, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ దొరకడంతో ట్రాన్స్పోర్ట్ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. పెద్దలు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు బత్తాలు కానీ లేకపోతే మనకి అందుబాటులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా అని చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ తెచ్చుకునే టైం కూడా సేవ్ అవుతుందండి. మనకి ప్రొడక్షన్ యూనిట్ ఎంత హెల్ప్ అవుతుంది అనే దానికి మనకి ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కెమెరా, రెడ్ కెమెరాలు, హీలియం కానీ, అలెక్స్ కానీ అని తెచ్చిపెట్టుకున్నారు. సో ఆల్మోస్ట్ మనం ఎంత పెద్ద సినిమా చేయాలనుకున్నా మన కెమెరా ప్రొడక్షన్ ద్వారా యూనిట్ తెచ్చుకునే అవకాశం ఉందండి. వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతున్నాయి, ఇంకా చాలా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సో కెమెరా ఫ్రేమ్స్ కాబట్టి మీరు ఇప్పుడు కంపెనీ వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హోప్ మీరు మీకు ఇంకా నాకు ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంతవరకు ప్రొడక్షన్ యూనిట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ కూడా పెద్ద ఇవ్వనండి, వైజాగ్ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. అట్లానే మనకి ఇప్పుడు సార్ ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ తరఫున పర్మిషన్లు అయితే అనౌన్స్మెంట్ అవుతుంది. నా విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, ప్రొడక్షన్ మేనేజర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. ఒకసారి అనేది సింగిల్ విండో లాగా ఇప్పుడు మనం పర్మిషన్ వైజాగ్లో తీసుకోవాలంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, జీవీఎంసీ, కూడా రోడ్స్, మున్సిపాలిటీ, ల్యాండ్ ఆర్డర్, పోలీసులో ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్, అట్లా 7 తీసుకోవాల్సి వస్తుందండి. 7 ఆఫీస్ చుట్టూ తిరగవలసి వస్తుంది. ఏదైనా సింగిల్ విండోలా పెట్టి మనకి సింగిల్ ఆఫీస్లో ఒకవేళ మనం ప్రాసెస్ చేసేటప్పుడు రిక్వెస్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మా ప్రొడ్యూసర్స్ తరఫున కానీ, సినీ ఆర్టిస్ట్ తరఫు నుంచి, టెక్నీషియన్ తరఫు నుంచి రిక్వెస్ట్ అండి, ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, సో అంటే ఎప్పటి నుంచో నాకు పరిచయం సార్, సో మిత్రుడులాగా, శ్రీ విలాష్ లాగా, బ్రదర్ లాగా. సో ఆయనతో నేను ముందు డిస్కస్ చేశానండి, ఇలా ఇప్పుడు ఓపెన్ చేద్దామనుకుంటున్నాను, లేదా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టూడియో ఉంది. సో ఆయన చెప్పగానే ఆయన చాలా సంతోషపడ్డారు. సో చాలా సంతోషపడి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చేయాలని చెప్పేసి ఎవరు రావట్లేదు ముందుకి. సో మంచి అంటే మంచి తీసుకున్నారు, మీకు స్టెప్ తీసుకున్నారు, ఖచ్చితంగా రావాలి, మీరు చేయాలి అని చెప్పేసి అన్నారు. సో ఆయన చెప్పగానే వెంటనే వచ్చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో కంపెనీ పేరు వచ్చేసి మన కామన్ ఫ్రెండ్స్ అని ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నాము. సో ఏంటంటే మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉందండి కెమెరాస్ అన్ని కూడా. సో అలాంటిది ఏం లేకుండా మొత్తం మన వైజాగ్లోనే ఇక్కడి నుంచి లోకల్ బుకింగ్ లాగా మనం అన్నీ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ కానీ, వీళ్ళ అకామిడేషన్ కానీ ఖర్చులు ఏదైతే ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి, అది మనం తగ్గించవచ్చు. సో అలాగే మన తేజ గారితో కూడా నేను ఈ విషయం పంచుకోవడం జరిగింది, విషయం షేర్ చేసుకోవడం జరిగింది. సో ఆయన కూడా మంచి నిర్ణయం ఉండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను చెప్పేసి అన్నారు. సో మీ సహాయ సహకారం కూడా కావాలి సార్. ప్రసన్న గారు తేజ గారు. సో ఎందుకు దీనికి మాత్రం నాకు చాలా సహకరించారండి వీళ్ళు, అన్నట్టు ఉన్నారు నాకు. సో ఇది ఇంకా మీరు కూడా మీడియా కూడా చాలా సపోర్ట్ చేయాలి. సో నేను ఎంత అంటే ఎన్ని సినిమాలైనా చేసుకునే విధంగా మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడే వైజాగ్ ఇప్పటి నుంచి లోకల్లో, యా లోకల్లో లాగా. సో అలాగే మనకు లోకల్లో కూడా మనకు చాలామంది మేనేజర్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేయాలి. సో అందరికీ ధన్యవాదాలు.
guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.